న్యూస్. శంకరి, తెలంగాణలో మొత్తంగా ప్రాజెక్టుల రాజకీయం నడుస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి సందర్శించబోతా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఆ అవినీతి ఎంత మేరకు జరిగింది, ఏం జరిగింది, ప్రాజెక్టుల వ్యవహారానికి సంబంధించి మొత్తంగా విచారణ జరిపిస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉంది కదా. ఓవైపు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న క్రమంలో మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలమూరు టు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దర్శించబోతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల్లో సీఎం రేవంత్ రెడ్డి మినహా మిగతా 11 మంది పాలమూరు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కర్వేనా, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను ఇవాళ సందర్శించనున్నారు. అక్కడ జరిగిన పనులు, వాటి నాణ్యతను పరిశీలించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పాలమూరు టు రంగారెడ్డి పథకంలోనూ కమిషన్ల కోసం ఇష్టానుసారంగా అంచనాలు పెంచి డిజైన్ మార్చారని ఆ పార్టీ నేతలు ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ చేపట్టిన చలో మేడిగడ్డకు కౌంటర్గా పాలమూరు ప్రాజెక్టును సందర్శించి అక్కడి లోపాలను ఎత్తి చూపేందుకు ఆ పార్టీ సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్నారు. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉందో, ఈ ఎత్తిపోతల పథకం ద్వారా కేవలం 3 సంవత్సరాలలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పాలమూరు ప్రజల రుణం తీర్చుకుంటారని చెప్పి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో 2015లో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పూర్తిగా నత్తనడకన సాగింది. అయితే దాదాపు 8 సంవత్సరాల తర్వాత, అంటే గత ఎన్నికల ముందు హడావుడి చేసి నార్లపూర్ వద్ద కేవలం ఒకే ఒక మోటార్ను ప్రారంభించి అక్కడ 3 రోజులు 4 రోజులు మాత్రమే నీటిని విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ మొత్తాన్ని కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో జరిగిన నిర్లక్ష్యం, అవినీతి, వీటన్నింటినీ ఎత్తి చూపేందుకు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన కర్వెన రిజర్వాయర్, అదేవిధంగా ఉద్దండపూర్ రిజర్వాయర్లను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు కర్వెన రిజర్వాయర్కు ఏదైతే సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చెల్లా వంశీచంద్ర రెడ్డి ఉన్నారో, చెల్లా వంశీచంద్ర రెడ్డి నేతృత్వంలో 6 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ సందర్శిస్తారు. ఉద్దండపూర్ కూడా అక్కడ సందర్శిస్తారు. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీదేవిపూర్ అనే ఒక విలేజ్ ఉంది. ఇక్కడ నుంచి అంటే తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం, అంటే సముద్ర మట్టానికి 670 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం నుంచి అక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి మొత్తం పూర్తిగా గ్రావిటీ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రకటన నేపథ్యంలో అక్కడ ఇప్పటివరకు చిన్న పని కూడా కొనసాగలేదు. అంటే కంప్లీట్గా లక్ష్మీదేవిపూర్ రిజర్వాయర్ను కంప్లీట్గా ఎత్తేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. అయితే లక్ష్మీదేవిపూర్ రిజర్వాయర్ కావాలని చెప్పి షాద్నగర్, అదేవిధంగా చేవెళ్ల ప్రాంతం ప్రజాప్రతినిధులు, రైతులు ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఇప్పటివరకు ఎలాంటి పని కొనసాగలేదు. అయితే ఇట్లాంటి నిర్లక్ష్యాలన్నింటినీ ఎత్తి చూపేందుకు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా 4 గంటలకు లక్ష్మీదేవిపూర్ కూడా వేస్తారు. అయితే ఈ 3 ప్రాజెక్టుల, అంటే ఇక్కడ 2 రిజర్వాయర్లు, అదేవిధంగా లక్ష్మీదేవిపూర్ గ్రామాన్ని సందర్శించి ప్రజలకు ఒక అంటే క్లియర్ మెసేజ్, ఏదైతే గత 9 సంవత్సరాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జరిగిన అవినీతి, అదేవిధంగా నిర్లక్ష్యం, ప్రధానంగా ఇక్కడ నిర్లక్ష్యాన్ని చెప్పొచ్చు. దాదాపు 18 మోటార్లతో పనిచేయాల్సిన, 24 మోటార్లతో పనిచేయాల్సిన పంపు, 5 లిఫ్ట్లతో పనిచేయాల్సిన ప్రాజెక్టు కేవలం ఒక లిఫ్ట్లోని ఒక పంపు మాత్రమే పనిచేసింది, అది కూడా 3 రోజులే పనిచేసిందని ఎత్తి చూపేందుకు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఇవాళ చెల మేడిగడ్డ ప్రోగ్రామ్ తీసుకున్నారో దానికి కౌంటర్గా పాలమూరులో జరిగిన ఏదైతే నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ బసవరాజు.